చైల్డ్ ఆర్టిస్ట్ టర్న్ హీరో హీరోయిన్స్ కమ్ డైరెక్టర్స్ ఈ కాన్సెప్ట్ ఈనాటిది కాదు ఇటీవల ఎందరో బాల నటీ నటులు తిరిగి వస్తున్నారు వాళ్ళలో తాజాగా యువ బసవ తారకంగా చేసిన గ్రీష్మ ఈమె ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో తలుక్కున మెరిసి ఆఫర్లను కొల్లగొడుతుంది ఈమె గతంలో అమ్ములు అనే చిత్రంలో వందే మాత్రం శ్రీనివాస్ తో కలిసి నటించింది ఈ చిత్రం ద్వారా మంచి మార్కులు వేయించుకుంది ఈ అమ్మడు హాట్ హాట్ షూట్లతో హీరోయిన్ కావాలని ట్రై చేస్తుండగా ఆమెను తలుపు తట్టిన అదృష్టం యువ బసవతారకంగా నటించటం అలా ఈ పాత్రలో మెరిసి ఇప్పుడు ఎన్నో ఛాన్సులు వస్తున్నాయని ప్రకటిస్తోంది ఈ చిత్రంలో కాస్త అమాయకంగా కనిపించిన గ్రీష్మ దిగిన ఫోటోలను చూస్తుంటే ఈమెకు హీరోయిన్ గా మంచి ఛాన్సులే వచ్చేలా తెలుస్తోంది అలా తెలుగు తెర మీదకు మరో బాల నటి హీరోయిన్ గా లక్ ట్రై చేస్తున్నట్టే చెప్పాలి అలాగని అందరూ బాల నటులు హీరో హీరోయిన్ గా వెలగటం కష్టమే కమల్ శ్రీదేవి మీనా అలీ వీళ్ళంతా గత కాలపు బాల నటీ నటులు వీళ్ళంతా తర్వాతి కాలంలో ఒక వెలుగు వెలిగిన వాళ్లే కమల్ అయితే లోకనాయకుడిగా ఎంతో పేరు సాధించి ఇప్పుడు ఏకంగా మక్కల్ నీతి మయ్యం అనే ఒక పార్టీ పెట్టి రాజకీయ రణరంగాన కాలు దువ్వుతున్నారు ఇక శ్రీదేవి సంగతి సరే సరి బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా ఒక వెలుగు వెలిగిన తారక ఇక మీనా కూడా తెలుగు తమిళ కన్నడ చిత్ర సీమల్లో అగ్ర కథానాయికగా రాణించింది అలీ సీతాకొక చిలిక ద్వారా పరిచయమై తర్వాతి కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ యమలీల ద్వారా హీరోగాను పేరు సాధించాడు ప్రస్తుతం వైసీపీ తీర్థం తీసుకొని రాజకీయాల్లో రాణించటానికి ప్రయత్నిస్తున్నాడు ఇలాంటి బాల నటులు చాలామంది ఉన్నారు తాజాగా శ్రీయా శర్మ మెగాస్టార్ చిరంజీవి మేనకోడలిగా జై చిరంజీవిలో నటించిన ఈ అమ్మడు పదహారు సినిమాల వరకు చేసింది తర్వాత నిర్మల కాన్వెంట్ తో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో శ్రీయా సీరియస్ గా లా డిగ్రీ చేస్తుందట బేసిక్ గా సినిమాలంటే ఎక్కువ క్రేజ్ కాబట్టి శ్రీయా ఇటువైపు రావడానికే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి ఇక ఇదే కోవలోకి వచ్చేదే కానీ త్రుటిలో హీరోయిన్ గా మారడం తప్పిపోయిన మిని శ్వేత ఒకరు ఈమె జయంలో సదా చెల్లెలు పాత్ర పోషించింది మొదటి బాలనటిగా నంది అవార్డు కూడా పొందింది అయితే ఆమె హీరోయిన్గా అరుంధతి లాంటి చిత్రాలు అయితేనే ఒప్పుకుంటాననే సరికి తెలుగు తెరకు దూరమైంది అలాగంటే తరుణ్ కూడా బాలనటుడిగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాతి కాలంలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన హీరోగా వరుస పెట్టిన సినిమాలు చేస్తూ ఎన్నో హిట్స్ ఇచ్చాడు ప్లానింగ్ లోపంతో వెనక్కు వెళ్ళిపోయాడు కానీ బాలనటిడిగా తెరంగేటం చేసి ఆ తర్వాత హీరోగా రాణించిన వాళ్ళలో తరుణ్ కూడా ఒకడు ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం మన తెలుగు తెర మీద బాలనటుడిగా ప్రవేశించి ఆ తర్వాతి కాలంలో హీరోగా రాణిస్తున్న వాళ్ళలో ఉన్నాడు జూనియర్ ఇప్పుడు లో ఒక హీరోగా చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జూనియర్ సరసన డైజీ అనే బ్రిటన్ నటి నటిస్తుండటంతో అక్కడ ఎవరి జూనియర్ ఎన్టీఆర్ అనే బయోగ్రఫీ తిరగేస్తున్నారట దీంతో ఇతడు ఒక బాల నటుడు బాలరామాయణం ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాతి కాలంలో హీరోగా వెలుగు వెలుగుతున్నాడని తెలుసుకుంటున్నారట బాల నటీనటులుగా తెరపైకి వచ్చి తర్వాతి కాలంలో హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతెందుకు శ్రీరామరాజ్యంలో లవకుశులుగా నటించిన ఇద్దరు బాల నటుల్లో పవన్ కిరాక్ పార్టీ ద్వారా సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు త్వరలో హీరోగా మారడానికి ట్రై చేస్తున్నాడు మీకు గుర్తుందో లేదో సాగర సంగమంలో ఫోటోగ్రాఫర్గా కనిపించిన బాలనటుడు చక్రీ తోలేటి తర్వాత కమల్నే డైరెక్ట్ చేసే స్థాయికి చేరాడు ఈ సినిమా తర్వాత చిన్న వీడు మయూరి దశావతారం బిల్లా టూలో నటించి ఏకంగా ఈనాడు అనే ఓ సినిమాకు డైరెక్ట్ చేశాడు ఇతడి ప్రజెంట్ రేంజ్ ఏంటో తెలుసా వెల్కమ్ టు న్యూయార్క్ అంటూ బాలీవుడ్ సినిమాలకు సైతం దర్శకత్వం కొలియదూర్ కాలం అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఇతడు ఇదే చిత్రాన్ని కామోషి పేరిట హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు ఇలా బాలనటులుగా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు ఈ ఫీల్డ్ ని తర్వాత లైట్ తీసుకోవడం లేదు ఒకటి అరా తప్ప మిగిలిన వాళ్ళంతా తమ అదృష్టాన్ని ఇదే తెర మీద పరీక్షించుకుంటున్నారు వీళ్ళలో కొందరు హీరో హీరోయిన్లుగా రాణిస్తుంటే మరికొందరు చక్రి లాంటి వాళ్ళు దర్శకులుగాను ట్రై చేసి టాలెంట్ చూపుతున్నారు